రఫీ, ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పీఆర్సీ కొత్త పీఆర్సీ నమలు చేయకూడదని ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నదో ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జీతాలకు సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున ప్రతిష్టంభన నెలకొని ఉన్న పరిస్థితులు కనిపించాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే గత దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరికి నాటికల్లా అంటే జీతాలకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయాలి, 1వ తేదీ నాటికి కొత్త పీఆర్సీ అమలు చేస్తూ దానికి అనుగుణంగానే 1వ తేదీన జనవరికి సంబంధించిన జీతాలను కొత్త పే స్కేల్ ప్రకారం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశిస్తూ దానికి సంబంధించి అనుగుణంగా జీవోలు జారీ చేస్తూ డీడీఓలు ట్రెజరీ అధికారులు అలా మరొకవైపు పే అండ్ అకౌంట్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు అందరికీ జారీ చేసుకుంటూ వస్తూ పీఆర్సీ కొత్త పీఆర్సీని అమలు చేసి తీరాల్సిందే అన్న విషయాన్ని స్పష్టంగా సర్క్యులర్ల రూపంలో ఇప్పటి వరకు ప్రభుత్వం మేము జారీ చేసుకుంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు టైం లైన్ కూడా నిర్దేశించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూస్తా ఉంటే కొత్త పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకుండా కొత్త పేస్కళ్లను ఇంప్లిమెంటేషన్ చేయకుండా పెన్షన్లకు సంబంధించి మరొకవైపు జీతాలకు సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఒక విధంగా చెప్పాలంటే ట్రెజరీ అధికారుల నుంచి పే అండ్ అకౌంట్స్ అధికారుల నుంచి సహాయ నిరాకరణ అనేది ప్రభుత్వానికి ఈ ఎదురైంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ జారీ చేసిన సర్క్యులర్ అనేది కొంత హెచ్చరిక ధోరణిలోనే సర్క్యులర్ ఉంది. సో దీని ప్రకారం చూస్తా ఉంటే ఖచ్చితంగా టైం లైన్ నిర్దేశించింది 27వ తేదీన అంటే 28వ తేదీ కల్లా డీడీఓలు కావచ్చు పే అండ్ అకౌంట్స్ అధికారులు జారీ చేయాలి, అలాగే 28వ తేదీ కల్లా పే అండ్ అకౌంట్స్ అధికారులు బిల్లులను ప్రాసెస్ చేసి లైన్ లో పెట్టాలి, 1వ తేదీ నాటికి ఖచ్చితంగా జీతాలు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో ఉద్యోగులు అలాగే పెన్షన్లకు సంబంధించిన ఖాతాల్లో జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ దీనికి అనుగుణంగా చర్యలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ సర్క్యులర్ అనేది కొంత ఇటు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ను మరింత పెంచే దిశగానే ఈ వ్యవహారం ఉంది. అయితే సంప్రదింపుల కమిటీ అనేది ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులతో సంప్రదింపులు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. అది ఇప్పటికీ కూడా సంప్రదింపుల ప్రక్రియ జరుపుతూనే జరపడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైట్. థ్యాంక్ యూ బ్రహ్మ. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మేము ఎందుకు అడుగుతున్నాము? ప్రభుత్వం 10-12 సార్లు మాతో చర్చించినా అదే చెప్పింది కాబట్టి, ఇప్పుడు కూడా అదే చెప్తుంది కాబట్టి, ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఒక అవగాహన ఒక భావన ఉద్యోగుల్లో మాలో రావాలంటే కనీసం జీవాలు పక్కన పెట్టి ఈ నెలకు పాత జీతం వేయండి. అప్పుడు ఉద్యోగుల్లో కూడా ఒక అపోహ తొలగిపోద్ది, ప్రభుత్వం కూడా పునరాలోచనలో ఉంది, ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది అనే భావన కలుగుతుంది. అప్పుడు మేము కూడా వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఇరు వర్గాలు ఒక అంటే హెచ్చు ఎవరైనా మేము కూడా మీరు చెప్పే రీతిలో మేము చెప్తే మేము తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంప్లాయీస్ కన్విన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా మేము చెప్పి ఏం చెప్పినా కూడా మేము చేసేది మేము చేస్తామనే పద్ధతిలో పోతే అది ఇప్పుడు మేము కామ్గా ఉన్నా అది ఈ ఒక్క ఇప్పుడున్న ఎంప్లాయీస్